శ్రీకాకుళంలో టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైసీపీ నేతలను వదిలి టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తామన్న మంత్రి అప్పలరాజుపై చర్యలు తీసుకోలేదని తప్పుబట్టారు. వైసీపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గౌతు లచ్చన్నపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద టీడీపీ నిరసన తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిమ్మాడలో టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గృహ నిర్బంధం ఉంచారు. దీంతో అచ్చెన్నాయుడు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అచ్చెన్నను ఇంట్లో నుంచి రానివ్వకుండా అడ్డుకున్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో గౌతు శిరీష హౌస్ అరెస్ట్ చేశారు. సోంపేటలో మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర శివాజీని కూడా గృహ నిర్బంధంలోకి ఉంచారు. శ్రీకాకుళంలో కూనా రవికుమార్, ఎంపీ రామ్మోహన్ నాయుడు హౌస్ అరెస్ట్లపై టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు.